నార్త్ కొరియా కంట్రీ నుండి మనం ఎస్కేప్ అవ్వగలమా? మైకేల్ జాక్సన్ చేసిన ఈ యాంటీ గ్రావిటీ స్టెప్ రియలా ఫేకా? అసలు టైటానిక్ షిప్ నిజానికి మునిగిపోలేదు, దానికి సంబంధించిన రియల్ ప్రూఫ్స్ ని ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా. సో వీడియో నుండి వరకు చూడండి, లెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, జాగ్వార్ అండ్ రేంజ్ రోవర్ ఇవి రెండు మన ఇండియన్ కార్ బ్రాండ్స్. అయితే రేంజ్ రోవర్ కంపెనీ కాసినవి యుఎస్ లో ఎక్కువగా అమ్ముడవ్వట్లేదు. అయితే యుఎస్ లో ఎక్కువగా ల్యాంబోర్గిని, ఫెరారి, పోర్ష్ లాంటి కార్లను వాడతారు. వాటి కింది సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఏమైనా స్పీడ్ బ్రేకర్ లాంటివి వస్తే అక్కడ కార్లు అనేవి అస్సలు ఉండలేవు. అయితే మన ఇండియన్ కార్ కంపెనీ అయిన రేంజ్ రోవర్ కార్ యుఎస్ఏలోకి తీసుకెళ్ళి అమ్మితే ఎవరు కొనలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేశారు. ఒక రోడ్డు మధ్యలో ఇలా ఇంత పెద్ద స్పీడ్ బ్రేకర్ని పెట్టారు. ఆ స్పీడ్ బ్రేకర్ పై నుండి ఏ కార్ వెళ్ళలేకపోతుంది, ఈవెన్ పెద్ద కారణ కానీ చిన్న కారణ కానీ ఏ కార్ వెళ్ళలేకపోతుంది. అండ్ చాలా బైక్స్ కూడా దాని మీద నుంచి వెళ్ళలేక మలుపుకొని వెళ్ళిపోయాయి. అయితే అప్పుడే ఎంట్రీ ఇచ్చింది రేంజ్ రోవర్ కార్. రేంజ్ రోవర్ కార్ ఇంత పెద్ద స్పీడ్ బ్రేకర్ని దాటి అక్కడ ఉండే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి, ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పటి నుంచి రేంజ్ రోవర్ కార్స్ని యుఎస్ఏలో చాలా ఎక్కువగా కొనడం స్టార్ట్ చేశారు. సో అలా ఫ్రీగా మార్కెటింగ్ చేయించుకుంది రేంజ్ రోవర్ కార్. మన ఇండియన్ బ్రాండ్ అంటే తగ్గదల. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫ్రెండ్స్ మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు చాలా రకాల జంక్ ఫుడ్స్ని తింటూ ఉంటాం, అంటే లైక్ మిర్చీలు, బజ్జీలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే ఆ ఫుడ్ ఐటమ్స్ని ఏ ఆయిల్తో అయితే చేస్తారో ఆయిల్ అనేది మన హెల్త్కి మంచిది కాదు. బట్ ఇదంతా పక్కన పెడితే ఆ ఫుడ్ ఐటమ్స్ని మనకి ఒక న్యూస్ పేపర్లో పెట్టి ఇస్తారు. అయితే ఇలా న్యూస్ పేపర్లో ఫుడ్ తినడం వల్ల మన హెల్త్కి అస్సలు మంచిది కాదు, మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. అయితే FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఎప్పుడైతే ఒక ఫుడ్ని న్యూస్ పేపర్లో పెట్టిస్తారో అప్పుడు ఆ న్యూస్ పేపర్కి ఉండే ఇంక్ అనేది మన ఫుడ్ ఐటమ్స్కి పట్టుకుంటుంది. ఎప్పుడైతే మనం ఆ ఫుడ్ని నోట్లో వేసుకొని తింటామో ఆ ఇంక్ కూడా మన బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ అలా వెళ్ళడం వల్ల మన బాడీకి అస్సలు మంచి కాదు. ఒక రోజు రెండు రోజులు అంటే ఏం కాదు, కానీ ఒక 1 ఇయర్ 2 ఇయర్ అలానే డైలీ వెళ్ళి తినడం, లేకపోతే వీక్లీ ఒక 3-4 టైమ్స్ తినడం, ఇలా తినడం వల్ల మన బాడీకి అస్సలు మంచి కాదు. ఒక్కొక్కసారి ఇలా న్యూస్ పేపర్లో జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయంట. అయితే నిజానికి ఎలాంటి ప్లేట్లలో ఈ ఫుడ్స్ తినాలంటే స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ అండ్ ఇలాంటి టిష్యూ పేపర్స్లో, అలానే డ్రై లీవ్స్లో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని తినాలి. అయితే స్టెయిన్లెస్ స్టీల్ అండ్ డ్రై లీవ్స్ అనేవి మనకు దొరకవు, బట్ ఇలాంటి టిష్యూ పేపర్స్ అయితే ఎక్కడైనా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి టిష్యూ పేపర్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి, లేదా ఒక వైట్ ఫిల్టర్ పేపర్లో పెట్టుకున్నా కానీ మనకి ఇలాంటి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, 50 నుండి 100 ఎంట్రుకలు అనేవి ప్రతిరోజు మన జుట్టు నుండి ఊడిపోతూ ఉంటాయి. అయితే మెయిన్గా మన జుట్టు ఊడిపోవడానికి రీజన్ ఏంటంటే బయోటిన్, జింక్ అండ్ మల్టీవిటమిన్స్ అనేవి మన బాడీలో లేకపోవడం వల్ల మన హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. హెయిర్ కోసం యూజ్ అయ్యే ఒక మంచి ప్రొడక్ట్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను, అదే మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్. హెల్తీ హెయిర్ కోసం మన బాడీకి కావాల్సిన బయోటిన్, జింక్ అండ్ మల్టీవిటమిన్స్ ని ఈ గమ్మీస్ పూర్తి చేస్తాయి. మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్ అనేవి హెయిర్ విటమిన్ సప్లిమెంట్స్. ఇవి యమ్మీ చివబుల్ గమ్మీస్. ఇవి చూడడానికి అచ్చం చాక్లెట్స్ లా ఉంటాయి. ఇందులో మన హెయిర్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి అవసరమైన ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఉంటాయి. అయితే వీటి బెనిఫిట్స్ ఏంటంటే ఇవి మన హెయిర్ గ్రోత్ ని అండ్ బియర్డ్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తాయి, మన హెయిర్ ని థిక్కర్ గా స్ట్రాంగర్ గా ఉంచుతాయి, హెయిర్ థిన్నింగ్ ని ప్రివెంట్ చేస్తాయి, బ్రేకేజ్ ని రిడ్యూస్ చేస్తాయి, కొలాజన్ ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేస్తాయి, అలానే మన హెయిర్ ఏజింగ్ ని ప్రివెంట్ చేస్తాయి. మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్ లో 20x కి సరిపడా బయోటిన్, 20 క్యాషియోస్ కి సరిపడా జింక్, అలానే విటమిన్ ఏ, సిఈ కూడా ఇందులో ఉంటాయి. ఇవి డైలీ ఒక చాక్లెట్ మాత్రమే తినాలి. అలా 2 to 3 మంత్స్ తింటే మన హెయిర్ కి బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇవి నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కంప్లీట్లీ సేఫ్ టు కన్జ్యూమ్. ఇవి షుగర్ ఫ్రీ, 100% వీగన్ అండ్ గ్లూటెన్ ఫ్రీ. ఇవి మన డైలీ డైట్ లో ఉండే న్యూట్రిషనల్ గ్యాప్స్ ని కవర్ చేస్తాయి. హెయిర్ లాస్ ని తగ్గించుకోవడానికి అండ్ హెల్తీ హెయిర్ ని పొందడానికి మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్ ని ఇప్పుడే ట్రై చేయండి. మ్యాన్ మ్యాటర్స్ అనేది ఇండియాస్ ఓన్లీ హాలిస్టిక్ మెన్స్ వెల్నెస్ ప్లాట్ఫామ్. వీళ్ళ దగ్గర హెయిర్, స్కిన్, వెయిట్, సెక్షువల్ వెల్బీయింగ్, పర్ఫార్మెన్స్, హైజీన్ అండ్ స్లీప్ కి సంబంధించి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే మ్యాన్ మ్యాటర్స్ కంపెనీ వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్స్తో హెల్త్ అండ్ వెల్నెస్ ఇష్యూస్ పైన కాన్ఫిడెన్షియల్ ఆన్లైన్ కన్సల్టెంట్స్ కూడా లభిస్తారు. మీరు మ్యాన్ మ్యాటర్స్ ప్రొడక్ట్స్ని కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఈ ప్రొడక్ట్స్ని కొనొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం నార్త్ కొరియా కంట్రీ నుండి తప్పించుకోగలమా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నార్త్ కొరియాలో ఇరుక్కుపోయాం, ఆ కంట్రీ నుండి బయటపడగలమా? అంటే దీనికి ఆన్సర్ చెప్పే కన్నా ముందు ఒకసారి ఈ గ్రాఫ్ని చూడండి. ఇది 2002 నుండి 2020 మధ్య గ్రాఫ్. అయితే ఈ గ్రాఫ్లో 2002 నుండి 2011 వరకు ఈ గ్రాఫ్ అనేది పీక్స్ లో ఉంది, అంటే పైకి వెళ్తూ ఉంది. బట్ 2011 నుండి కిందికి వస్తూ ఉంది. ఎందుకంటే 2011లోనే కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా హెడ్ అయ్యారు. అప్పటి నుంచి ఆ కంట్రీ నుండి ఎవరిని బయటికి వెళ్ళనీయకుండా పెద్ద పకడ్బందీని ఏర్పాటు చేశారు. కానీ చాలా మంది ఆ కంట్రీ నుండి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాటికి రూట్స్ ఏంటంటే, ఒకటి నార్త్ కొరియాకి చైనీస్ బార్డర్ కి కనెక్ట్ అయిన బార్డర్ నుండి వెళ్ళడం. కానీ ఆ ప్లేసెస్ లో చాలా సెక్యూరిటీస్ ఉంటాయి,
ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆ ఆర్మీ ఆఫీసర్స్ మనని పట్టుకుంటే మాత్రం అప్పటికప్పుడే కాల్ చేయాలన్నా కాల్ చేస్తారు, లేదంటే మనని లైఫ్ టైం జైల్లో వేసేస్తారు. సో ఇది చాలా రిస్కీ. అయితే ఇంకొక రూట్ ఏంటంటే ఒక రివర్ నుండి తప్పించుకోవచ్చు, బట్ ఆ రివర్ నుంచి తప్పించుకొని మనం చైనాలోకి ఎంటర్ అనగానే ఇలాంటి టోల్గేట్ ప్లేసెస్లో మనం చైనా గవర్నమెంట్కి దొరికితే ఆ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ మనని నార్త్ కొరియాలో తీసుకొచ్చి వేస్తారు. అప్పుడు కనుక మనం కిమ్ జాంగ్ కి దొరికితే మాత్రం డైరెక్ట్ హెడ్ షాట్ పెట్టి లేపేస్తాడు. అయితే ఇవన్నీ కాకుండా ఇంకొక సేఫ్ రూట్ ఉంది. సేఫ్ కాదు, అది కొంచెం రిస్కీ రూటే, కానీ ఆ రూట్ నుంచి వెళ్తే మనం తప్పించుకోవచ్చు. ఏం రూట్ అంటే నార్త్ కొరియా పైనుండి ఒక రివర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ రివర్ అనేది నార్త్ కొరియా మీద నుండి, అంటే నార్త్ కొరియా నార్త్ సైడ్ నుండి ఇక్కడ కనిపిస్తున్న థాయిలాండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. బట్ ఈ రూట్ అనేది చాలా రిస్కీ ప్లేస్. ఈ రివర్ నుండి వెళ్తే మనం థాయిలాండ్కి రీచ్ అవుతామో రీచ్ అవ్వమో కూడా తెలియదు, ఎందుకంటే మధ్యలో ఏమైనా జరగచ్చు. అయితే కొంతమంది ఏం చేశారంటే ఒక 5-6 కలిసి ఒక కార్ బుక్ చేసుకుని ఆ ప్లేస్ వరకు వెళ్ళి ఆ ప్లేస్లో ఒక షిప్ తీసుకొని ఆ షిప్లో ఈ 5-6 కూర్చొని ఈ రివర్ ఆధారంగా వాళ్ళు నార్త్ కొరియా నుండి ఇక్కడ థాయిలాండ్కి వచ్చేసారు. బట్ ఆ జర్నీ అనేది చాలా రిస్కీగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ థాయిలాండ్కి రావడానికి 6 నెలల సమయం పట్టింది. ఎప్పుడైతే వాళ్ళు థాయిలాండ్లో అడుగుపెట్టారో అప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు, అప్పుడే వాళ్ళకి ఫ్రీడమ్ లభించింది అన్నంత హ్యాపీగా ఉన్నారు. సో అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు సౌత్ కొరియాకి వెళ్ళిపోయారు. సౌత్ కొరియా నార్త్ కొరియా వేరువేరు, సో వీళ్ళు నార్త్ కొరియాలో కాకుండా సౌత్ కొరియాలో ఉండాలనుకున్నారు. అందుకే ఈ రూట్ ద్వారా వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఇలా తప్పించుకొని రావడం వల్ల మనం నార్త్ కొరియా నుండి తప్పించుకోగలం అనే ప్రూఫ్ అనేది మనకు దొరికింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మైకేల్ జాక్సన్ అంటే మనందరికీ తెలుసు ఆవ్ అనే సాంగ్స్తో చాలా చాలా స్టెప్స్ వేస్తూ ఉంటారు. అయితే ఈయన ఒకసారి యాంటీ గ్రావిటీ డ్యాన్స్ అనేది చేశారు. ఈ డ్యాన్స్లో ఈయన 45 degrees ఇలా బెండ్ అవుతారు. అయితే ఈ డ్యాన్స్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు, అసలు ఒక మనిషి ఇంత కిందికి ఎలా ఉండగలుగుతున్నాడు అని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అయితే చాలామంది అలా ఉండడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు మ్యాక్సిమం 20 degrees వరకు, అంటే 20 degrees కిందికి ఇలా ఉంగుతారు. బట్ మైకేల్ జాక్సన్ 45 degrees ఎలా ఉంగారని ఈ వీడియో చూసిన చాలామందికి ఆశ్చర్యం వేసింది. అయితే దీని అసలు రీజన్ ఏంటో ఇప్పుడు చెప్తా. మైకేల్ జాక్సన్ ఆ డ్యాన్స్ స్టెప్ వేసేటప్పుడు ఆయన కింద నుంచి ఇలా ఈ మొలలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఆయన వేసుకున్న షూస్ అనేవి ఈ షేప్లో ఉంటాయి, అందులోకి ఈ మొలలు వెళ్ళిపోయి ఆయన ఇలా 45 degrees వరకు బెండ్ అవ్వగలుగుతారు. అంత డిగ్రీస్ వరకు బెండ్ అవ్వాలంటే ఆయన చాలా ప్రాక్టీస్ చేయాలి. అంత ప్రాక్టీస్ చేశారు అండ్ వీటి ఆధారంగా కూడా ఆయన బెండ్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు ఈ స్టెప్ని ఎవరు చేయలేకపోయారు, ఎందుకంటే మైకేల్ జాక్సన్ ఈ డ్యాన్స్ స్టెప్ పైన ఒక పేటెంట్ని కూడా తీసుకున్నారు. ఈ పేటెంట్ తీసుకుంటే ఏమైందంటే ఎవరైనా దాన్ని యూజ్ చేస్తే వాళ్ళ పైన కేసు పడుతుంది. సో అలా ఎవరు ఆ డ్యాన్స్ స్టెప్ని చేయలేదు. బట్ ఈ సీక్రెట్ అనేది మైకేల్ జాక్సన్ వేసిన ఒక డ్యాన్స్లో లైవ్ డ్యాన్స్లో లైవ్ రికార్డ్ చేసినప్పుడు రివీల్ అయింది. బట్ దీన్ని ఒక సాంగ్లో కూడా చేశారు, ఆ సాంగ్లో ఈ మొరలు అనేవి కనిపించవు, ఎందుకంటే ఎడిటింగ్ ద్వారా ఆ మొరలను తీసేశారు. సో ఇది మైకేల్ జాక్సన్ యాంటీ గ్రావిటీ డ్యాన్స్ వెనకాలన్న రియల్ సీక్రెట్. ఏమాటగా మాట, ఆయన మాత్రం ఒక గ్రేట్ డ్యాన్సర్ అండ్ సింగర్ కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్రెంచ్కి చెందిన ఒక ఆర్టిస్ట్ డిఫరెంట్గా అండ్ యూనిక్గా ఒక ఆర్ట్ని వేస్తారు. అయితే ఈయన పేరు పెవింగ్ సర్జియాన్. అయితే ఈయన ఒక యూనిక్ టైప్ ఆఫ్ ఆర్ట్ని వేస్తారు. ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్లేస్లో మనం ట్రీస్ పెట్టినప్పుడు ఆ ప్లేస్లో ఇలాంటి క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఇలా పగులుతూ ఉంటాయి. అలా పగిలిన ప్లేస్ అనేవి కొంచెం గలీజ్గా అనిపిస్తూ ఉంటాయి. ఈయన ఆ ప్లేస్ దగ్గర ఇలాంటి మార్బుల్స్తో ఇంత బ్యూటిఫుల్గా ఒక ఆర్ట్ని క్రియేట్ చేస్తారు. ఇది వరల్డ్లో ఉన్న యూనిక్ ఆర్ట్స్లో ఒక ఆర్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 8, అసలు టైటానిక్ షిప్ మునిగిపోలేదు. ఎలా అంటే హార్లాండ్ అండ్ వోల్ఫ్ అనే కంపెనీ వాళ్ళు ఈ టైటానిక్ షిప్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు, అది కూడా 1909. అయితే అప్పుడు వాళ్ళు ఒలింపిక్ షిప్ అండ్ టైటానిక్ షిప్ అనే 2 షిప్లను మ్యానుఫ్యాక్చర్ చేశారు. బట్ ఎక్కువ ప్రమోషన్ అనేది ఈ టైటానిక్ షిప్కి చేశారు. అందువల్ల చాలామంది ఈ షిప్లో ట్రావెల్ చేయాలని ఈ షిప్కి ఇన్సూరెన్స్ కూడా కట్టుకున్నారు అండ్ ప్రతి ఒక్కటి పే చేశారు. అయితే ఈ షిప్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఈ టైటానిక్ షిప్కి బదులుగా ఒలింపిక్ షిప్ పేరు మార్చి వాళ్ళని ఇందులో పంపిద్దాం అని అనుకున్నారు. అయితే ఈ ఒలింపిక్ షిప్ అనేది ఒక టెక్నికల్ ఎర్రర్ జరిగిన షిప్. ఈ షిప్కి యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఏమైనా జరిగినా కానీ ఇన్సూరెన్స్ ఈజీగా వస్తుందని ఈ కంపెనీ వాళ్ళు ఈ 2 షిప్ల పేర్లను మార్చేశారు. అయితే ఎప్పుడైతే టైటానిక్ షిప్ మునిగిపోయిందో అప్పుడు ఈ కంపెనీ వాళ్ళకి వాళ్ళ ఇన్సూరెన్స్ మొత్తం వచ్చేసింది. కానీ ఇది జరిగిన 2-3 సంవత్సరాల తర్వాత ఒక ఫోటో అనేది వైరల్ అయింది. ఈ ఫోటోలో ఏంటంటే అచ్చం ఒకలానే కనిపిస్తున్న 2 షిప్స్ అనే కనిపించాయి, అందులో ఒలింపిక్ షిప్ అండ్ టైటానిక్ షిప్ ఉంది. అయితే అప్పుడు చాలా మంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు, మేము వెళ్ళింది టైటానిక్ షిప్ లోనా లేదంటే ఈ ఒలింపిక్ షిప్ లోనా అని. అలా ఈ కంపెనీ వాళ్ళు చేసిన బండారం అనేది బయటపడ్డది. సో ఇలా రియల్ ట్రూత్ అనేది బయటకు వచ్చింది. ఫ్రెండ్స్, ఈ 8 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ ఎక్కువ నచ్చిందో ఆ ఫ్యాక్ట్ గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మోటివేషన్ని పెంచండి. అలానే వీడియోలో చెప్పిన మ్యాన్ మ్యాటర్స్
కంపెనీ ప్రొడక్ట్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో పెట్టాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ ప్రొడక్ట్స్ ని కొనుక్కోవచ్చు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.